వార్తలకు స్వాగతం. కోవిడ్ పరిస్థితులపై నిరంతరం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పేని నాని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ శక్తులు కనబర్చి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అంతేగాక కోవిడ్ పరిస్థితులపై నిరంతర పర్యవేక్షణ చేస్తూ మంత్రులను అధికారులను ఆయన అప్రమత్తం చేస్తున్నారని రాష్ట్ర రవాణా సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య అన్నారు. మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో లేడియంతుల్ జూనియర్ కళాశాల నోబుల్ కళాశాలలో ఏర్పాటు చేసిన నూతన కోవిడ్ కేర్ సెంటర్లను బందరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావలితో కలిసి మంత్రి పేర్ని నాని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న సేవలను సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజలలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపించినా తక్షణమే కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్కి వెంటనే రావాలని సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాలలో మౌలిక సదుపాయాలతో పాటు మంచి ఆహారం 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు. అత్యవసరమైతే మెరుగైన చికిత్స కొరకు 104 వాహనాల ద్వారా వైద్యుల పర్యవేక్షణలో ఆసుపత్రులకు కూడా పంపడం జరుగుతుందని ఆయన అన్నారు. అనంతరం ఆసుపత్రిలో ఏర్పాట్లు కోవిడ్ రోగులకు అందిస్తున్న చికిత్సపై అధికారులు వైద్యులతో కలిసి సమీక్షించారు. కేసులు ఎక్కువగా నమోదైతే మరో కోవిడ్ కేర్ సెంటర్ను కూడా ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో తగు జాగ్రత్తలతో పాజిటివ్ వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నారని అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో వైద్య సిబ్బంది 6 డాక్టర్లు 12 నర్సులు 3 షిఫ్ట్లలో వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారికి వైద్య సిబ్బంది మందులు పంపిణీ నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారని మంత్రి అన్నారు. లేడీ అంతుల్ కళాశాలలో కోవిడ్ కేర్ సెంటర్ పరిశీలన అనంతరం మంత్రి పేర్ని నాని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. కోవిడ్ వార్డులోనికి ప్రవేశించేందుకు ఏకైక గేట్ ఉండాలని, అక్కడ 2 పోలీసులను డ్యూటీలో నియమించాలని, ఆసుపత్రి సెక్యూరిటీలను వెలుపల ఉంచాలని గతంలో తెలిపానని, అలాగే 2వ ద్వారం వ్యాధి నిర్ధారణ పరీక్షల విభాగం తలుపులను మూసివేయాలని చెబితే వాటిని ఎందుకు అమలు చేయలేదని, అపరిచిత వ్యక్తులు ఈ ప్రాంతంలో సంచరించకుండా చూడవలసిన బాధ్యత మీపై లేదా అని ఒక పోలీసు అధికారిని మంత్రి నిలదీశారు. కోవిడ్ వార్డు ప్రవేశానికి ఒకే ద్వారం ఉండేలా చర్యలు తీసుకోవాలని డాక్టర్ తేజస్విని సూచించారు. ఇదే సమయంలో బి నాగసుధాకర్రావు అనే కరోనా పేషెంట్కు ఆక్సిజన్ స్థాయి క్రమేపా తగ్గిపోతుందని, ఇప్పుడు 60% వచ్చిందని ఒక వ్యక్తి మంత్రి వద్ద కన్నీటితో చేతులు జోడించి చెప్పుకున్నారు. తక్షణమే ఆ పేషెంట్కు ప్రాణవాయువు అందించాలని వైద్యులకు మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రి పేర్ని నాని నోబుల్ కళాశాలలో ఫణీంద్ర చుండూరి మెమోరియల్ బ్లాక్ పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో రోగులకు కేటాయించిన గదులను, బెడ్లను, త్రాగునీటి వసతిపై అధికారులను మంత్రి పేరినాన్ని ప్రశ్నించారు. పేషెంట్లకు ఇబ్బంది లేకుండా వారి బెడ్లకు సమీపంలో కుళాయిలు, సింటెక్స్ ట్యాంకులను సమకూర్చుకోవాలన్నారు. మరుగుదొడ్లను శుభ్రంగా నిర్వహించాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో బందరు ఆర్డీఓ కాజావలి, చిలకలపూడి సీఏ అంకబాబు, మున్సిపల్ ఏఈలు వరప్రసాద్, పిల్లి ప్రసాద్, ఏసీపీ నాగశాస్త్రులు తదితరులు పాల్గొన్నారు. జన్యు మార్పుల ప్రభావం వల్ల వైరస్ సంక్రమణ లక్షణాలు పెరగడంతో వైరస్ తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో వేగంగా కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తోందని, జన్యు మార్పుల ప్రభావం వల్ల వైరస్ సంక్రమణ లక్షణాలు పెరగడంతో వైరస్ తీవ్రత మరింత పెరిగిపోతుందని రాష్ట్ర రవాణా రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆర్ఎన్బి అతిథి గృహంలో వైద్యాధికారులతో సమావేశమై కోవిడ్ పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇన్ఫెక్షన్ బారిన పడిన వ్యక్తులకు ఒకవేళ దగ్గు వస్తే అది సాధారణ దగ్గుని పోలి ఉండదని, దానికి భిన్నంగా దగ్గు నిరంతరం వస్తూనే ఉంటుందని, అలాగే సంబంధిత వ్యక్తి స్వరంలో కూడా మార్పు గమనిస్తున్నామని తెలిపారు. కరోనా అంటే ఏ ఆరోగ్య సమస్యలు లేనివారే మన ప్రాంతంలో భయపడుతున్నారని, ఇక ఆస్తమా, శ్వాస సంబంధిత ఊపిరితిత్తుల సమస్యలుంటే వారి మానసిక పరిస్థితి చెప్పనవసరం లేదన్నారు. కానీ అలాంటి వారు సైతం ఆత్మవిశ్వాసంతో, ఉక్కు సంకల్పంతో పోరాడి గెలుస్తున్నారు. పూర్తిగా కోలుకుంటున్నారనే విషయం మరువరాదని మంత్రి పేర్ని నాని అన్నారు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం తమ వంతు సామాజిక బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించడంతో పాటు మనల్ని మనం కాపాడుకునేందుకు మాస్కులు ధరించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెబుతూ, ఎంతో ముఖ్యమైన పనులుంటే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లడం మానుకోవాలని ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి కాదు ఘోషిస్తున్నాయని ఆయన అన్నారు. అనవసర ప్రయాణాలు, శుభకార్యాలు వాయిదా వేసుకోవాలని ప్రజలను ఈ సాధారణంగా వేడుకుంటున్నట్లు, స్వీయ నియంత్రణే శ్రీరామ రక్ష అవుతుందని అందరూ జ్ఞాపకం చేసుకోవాలని మంత్రి పేర్ని నాని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో బందరు ఆర్డీఓ కాజావలి, డ్వామా పీడీ మచిలీపట్నం ఎంపీడీఓ సూర్యనారాయణ, మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు, మచిలీపట్నం నగరపాలక సంస్థ అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఏసీపీ నాగశాస్త్రులు, ఆర్ఐలు యాకూబ్, వనజాక్షి తదితరులు పాల్గొన్నారు.
మానవత్వ మూర్తి భవించిన సేవా తత్పరులకు జిల్లా పోలీసుల తరపున జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందనలు తెలిపారు. మానవత్వ మూర్తి భవించిన సేవా తత్పరులకు పోలీస్ శాఖ తరపున సెల్యూట్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. కరోనా సోకి మృతి చెందిన వారికి అన్ని తామే అంత్యక్రియలు చేస్తున్న మచిలీపట్నానికి చెందిన పరింకైల విజయ బృందం కాజా మిత్ర బృందానికి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందించారు. పరింకైల విజయ్ ఇప్పటివరకు 19 మృతదేహాలకు దహన సంస్కారాలు చేశారు. గత సంవత్సరం మార్చి నుండి ఇప్పటివరకు సుమారు 80కి పైగా మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన కాజా మిత్ర బృందం మచిలీపట్నం రెండో వార్డు కౌన్సిలర్ పరింకైల విజయ్ని సయ్యద్ కాజా అబ్దుల్ అజీజ్ మహబూబ్ బాషా మహమ్మద్ ఖలీల్ అబ్దుల్ అజీం జుబేర్ మిత్ర బృందం చేస్తున్న సేవలను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అభినందించారు. కరోనా మహమ్మారికి కన్నవారు కట్టుకున్నవారు తోడబుట్టిన వారు సైతం కరోనా వైరస్ సోకిన వారి పట్ల వివక్ష చూపుతున్న అప్పటికీ కుల మత వర్ణ లింగ భేదం లేకుండా మనమంతా మనుషులమే అని సాటి మనిషి కష్టం తమ కష్టంగా భావించి మచిలీపట్నానికి చెందిన పరింకేల విజయ్ రెండవ దశలో 19 మృతదేహాలకు సయ్యద్ కాజా మరియు అతని మిత్ర బృందం కలిసి మొదటి రెండవ దశలో కరోనా వైరస్ సోకి మరణించిన వారికి ఇప్పటి వరకు సుమారు 80 మందికి పైగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కరోనా వైరస్ ప్రాణాంతకమేమీ కాదని మన భయమే మన శత్రువు అని ప్రజలందరికీ అవగాహన కల్పిస్తున్నారు. సయ్యద్ కాజా మిత్ర బృందం కరోనా ప్రారంభం నుండి నేటి వరకు మొదటి దశలో 35 కరోనా మృతదేహాలకు రెండవ దశలో 45 మంది కరోనా మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించి ప్రజల్లో ఉన్న అవగాహన రాహిత్యాన్ని తొలగించి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ ధర్మేంద్ర, బందరు డిఎస్పీ రమేష్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ రమణ సిబ్బంది పాల్గొన్నారు. మనం ఈ కరోనా వ్యాధి ఏదైతే ఉందో ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మొత్తం యావత్తు ప్రపంచ మానవాళి దీని బాధ గడగడలాడించింది. బట్ ఫస్ట్ వేవ్లో మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ ప్రోటోకాల్ డెవలప్ అవడం అయితేనేమి అన్ని ఏజెన్సీస్ ప్రజలు ఆల్ ది సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ దీని మనం సక్సెస్ఫుల్గా దాన్ని ఫైట్ చేసి చాలా వరకు మనం కంట్రోల్ చేయగలిగాం. బట్ ఆ యొక్క దాని కంట్రోలింగ్ స్టేజ్లోనే మనం తగ్గుతున్న స్టేజ్లోనే మళ్ళీ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనా మళ్ళీ కేసులు రావడం జరిగింది. ఈ సెకండ్ వేవ్ ఆఫ్ కరోనాలో మరీ ఉధృతంగా కేసులు పెరగడం అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి ప్రజల వైపు నుంచి అన్ని ఏజెన్సీస్ వైపు నుంచి కూడా తగిన చర్యలు తీసుకొని దీన్ని కట్టడి చేయాలని ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఇందులో కరోనా టైంలో స్పెసిఫిక్గా ఫీచర్ ఏమిటంటే ప్రాణభయం కావచ్చు, ఈ యొక్క వ్యాధి యొక్క దానికి సరైన మందు లేకపోవడం అనే ఒక భయంతో కావచ్చు, చాలామంది ప్రజలు మానవత్వం మర్చిపోయే భయంతో సొంత బంధువులు చనిపోయినా కూడా ఈ కరోనా దహన సంస్కారాలు అవి చేస్తానికి వెనకాడుతున్న తరడంలో ఎన్నో ఏజెన్సీస్ చాలా ముందుకు వచ్చేసి సెల్ఫ్లెస్గా వాళ్ళకు రక్త సంబంధం లేకపోయినా సంబంధం లేకపోయినా కూడా దహన సంస్కారాలు చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళందరికీ కృష్ణా జిల్లా పోలీస్ తరఫున సెల్యూట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నం వాసులు సయ్యద్ కాజా వాళ్ళకు బృందం ఒక ఆరుగురు అబ్దుల్ అజీజు మహమ్మద్ బాషా అలాగనే మహమ్మద్ ఖలీల్ అబ్దుల్ అజీం అండ్ జుబేర్ అనే ఆరుగురు వ్యక్తులు వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా ఇట్లా ఎవరైతే అనాథ సేవల్లాగా దహన సంస్కారాలు చేయడానికి ఎవరు ముందు రాకపోతే వాళ్ళు ముందుకు వచ్చేసి చాలా సోఫార్ మోర్ దెన్ 60 ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళ యొక్క స్ఫూర్తిని ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళను కృష్ణా జిల్లా పోలీస్ వారి తరఫున అభినందించడం జరిగింది. అలాగనే వీరితో పాటు పరంకాల విజయ్ అనే వ్యక్తి కూడా అతను ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తూ ఈ యొక్క ఎవరైతే సేవలను ఎవరో వాళ్ళ సొంత బంధువుల నుండి కూడా వాళ్ళ దహన సంస్కారాలు చేయడానికి వెనుకాడుతున్న తరంలో అతను ముందుకు వచ్చేసి చేయడం జరిగింది. చాలా స్ఫూర్తిదాయకం. అతని సర్వీసెస్ కూడా కృష్ణా జిల్లా పోలీసు కొనియాడుతుంది. కృష్ణా జిల్లా పోలీస్ తరఫున అతను కూడా మనం సెల్యూట్ చేస్తున్నాం. మచిలీపట్నం డివిజన్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 400 మార్క్ దాటడం అంతటా ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా సెకండ్ వేవ్ మచిలీపట్నం డివిజన్ని వణికిస్తోంది. ప్రస్తుతం రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్య 400 మార్క్ దాటడం వైరస్ వ్యాప్తి వేగం తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. డివిజన్లోని పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో రెట్టింపు సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవటం ఆయా ప్రాంతాలలో ప్రజల అప్రమత్తతను ప్రశ్నిస్తోంది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజలు వ్యవహరించడం శోచనీయమని ఆర్డీఓ కాజావలి అన్నారు. ప్రజారోగ్యం కోసం కర్ఫ్యూ విధించడం జరిగిందన్నారు. నిత్యావసరాలు తదితరాల కోసం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు వెసులుబాటు కల్పించినా కర్ఫ్యూ సమయంలో జనం రోడ్లపైకి రావటం సబబు కాదన్నారు. వైరస్ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా బందరు రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము చేసేటటువంటి ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే చాలామంది పాజిటివ్ వచ్చిన వెంటనే
హాస్పిటల్ కు వచ్చేస్తున్నారు ముఖ్యంగా మన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మంట మొట్టమొదట కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం జరిగింది మన డివిజన్ లో చాలా మంది పాజిటివ్ వచ్చిన వెంటనే ఇక్కడికి వచ్చేయడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సింప్టమ్స్ ఉన్నా లేకున్నా ఇక్కడికి రావడం వల్ల సివియర్ గా ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి మనకు బెడ్స్ అందించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి పాజిటివ్ వచ్చిన వెంటనే మీరు హోమ్ ఐసోలేషన్ లో ఉండడానికి మాక్సిమం ప్రయత్నం చేయండి సింప్టమ్స్ తక్కువగా ఉన్నవారు సింప్టమ్స్ ఒకవేళ ఆయొక్క మీరు మీ సంబంధిత డాక్టర్ ద్వారా పొందినటువంటి మందుల ద్వారా మీకు తగ్గిపోతే చాలా సంతోషం ఒకవేళ తగ్గకపోతే దగ్గరలో ఉన్నటువంటి కోవిడ్ ఆసుపత్రి గాని లేదా కోవిడ్ కేర్ సెంటర్ లో గాని మీరు చేరవలసి ఉంటుంది మన రెవెన్యూ డివిజన్ లో ఇప్పటివరకు రెండు కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాం అది మన లేడీ ఆంఫిల్ కాలేజ్ మరియు నోబుల్ కళాశాల లేడీ ఆంఫిల్ కాలేజ్ ఒక వారం నుండి ఆల్రెడీ డాక్టర్స్ నర్సెస్ అక్కడ రావడం జరిగింది మనము దాన్ని రన్ చేస్తూ ఉన్నాము నోబుల్ కళాశాలలో కూడా కోవిడ్ కేర్ సెంటర్ని ఏర్పాటు చేశాము డాక్టర్స్ నర్సులు కొంత కొరత ఉండటం వల్ల దాన్ని ఒక 5-6 రోజుల తర్వాత దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది మీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఎంబీబీఎస్ కానీ బీడీఎస్ కానీ ఆయుష్ ఈ ఏదైనా కోర్స్ చదివినటువంటి డాక్టర్స్ ఉన్నట్లయితే వెంటనే సంబంధిత సూపరింటెండెంట్ గారిని కానీ లేదా డిఎంహెచ్ఓ ఆఫీస్లో ఎస్ఓ గారిని కానీ సంప్రదించినట్లయితే మీకు లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తహసీల్దార్స్ లేదా ఆర్డీఓ ఆఫీస్లో సంప్రదించినా కూడా మీకు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎంబీబీఎస్ కానీ లేదా ఇతర కోర్సెస్ డాక్టర్ కోర్సెస్ చదివినటువంటి వ్యక్తులు ఎవరైనా కూడా సంప్రదించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా స్టాఫ్ నర్సెస్ నర్సింగ్ కోర్స్ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మీరు వచ్చి వెంటనే సంప్రదించినట్లయితే మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది యువత సహాయ ఫౌండేషన్ లో చేరి సేవ చేసేందుకు ముందుకు రావాలని సహాయ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ఉస్మాన్ బాషా అన్నారు గుంటూరు నుండి ఏడాది క్రితం వచ్చి పట్టణంలోని 6వ వార్డులో నివాసం ఉంటున్న బట్ట నాగేశ్వరరావు శ్యామల దంపతులకు సొంత ఇల్లు లేక రేషన్ కార్డు ఆధార్ కార్డు లేక పూట గడవని పరిస్థితిలో ఉన్న సహాయ ఫౌండేషన్ వారి పరిస్థితిని తెలుసుకుని 2 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు 2,000 రూపాయల నగదు ఆర్థిక సహాయం అందజేశారు అలాగే కూరగాయల వ్యాపారి రఫీ తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి ఆర్భాటాలకు పోకుండా 150 మంది నిరుపేదలకు భోజనం పంపిణీ చేయాలని సహాయ ఫౌండేషన్ కోరగా వెనువెంటనే సహాయ ఫౌండేషన్ సభ్యులు బిర్యానీ తయారు చేయించి పేద ప్రజలకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రెసిడెంట్ ఉస్మాన్ బాషా మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న ఈ తరుణంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సహాయ ఫౌండేషన్కు ఫోన్ చేసి సంప్రదించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రౌతుల ప్రసాద్ దుర్గాశంకర్ కర్రే రమేష్ బసవ రాజేష్ మోబిన్ బాజీ కాజా పండు జీవన్ తదితరులు పాల్గొన్నారు సహాయ ఫౌండేషన్ సభ్యుడు కూరగాయల వ్యాపారవేత్త డిడి అండ్ సన్స్ రఫీ మిత్రుడు రంజాన్ సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా వారు పేదలకి ఆహారాన్ని అందించే క్రమంలో మరి కోవిడ్ పెరుగుతున్న దృష్ట్యా మరి ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదన్న ఉద్దేశంతో వారికి ఒక పేదలకి ఒక 150 మంది నిరుపేదలకి చికెన్ బిర్యానీ అందించమని అది కూడా తగు జాగ్రత్తలు పాటించి వాళ్ళకి అందించమని చెప్పేసి కోరడం జరిగింది ఆ కారణంతో ఈరోజు మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా వాలంటీర్స్ ద్వారా అందరికీ ఆ పేదలకి ఫుడ్ను పంచడం జరిగింది అదేవిధంగా 6వ వార్డుకి చెందిన బట్ట నాగమల్లేశ్వరరావు గారు మరి వారి దంపతులు ఇద్దరు కూడా మరి అది గుంటూరు ప్రాంతం నుంచి వచ్చారు మరి వారికి ఆధార్ కార్డు కానీ రైస్ కార్డు కానీ మరి రేషన్ కార్డు కానీ లేని పరిస్థితి మరి ఇద్దరే ఉంటారు ఇంట్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు మరి గుంటూరులో ఒక హాస్పిటల్లో డాక్టర్ గారి దగ్గర పనిచేసి సడన్గా మరి లాక్డౌన్ కారణంగా గత సంవత్సరం మన ఊరికి రావడం వల్ల వారికి మనం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న దృష్టి వారికి మనం హెల్ప్ చేయడం జరిగింది ఈరోజు వారికి 2,000 ఆర్థిక సహాయం బియ్యము నిత్యావసరాలు అన్నీ ఇచ్చి ఆ కుటుంబానికి ఆదుకోవడం జరిగింది సో సహాయ ఫౌండేషన్ కూడా మరి అదేవిధంగా మరి కరోనా దృష్ట్యా మా కాల్స్ అన్నీ కూడా అటెండ్ అవుతున్నాము ప్రతిదీ ఏదైతే కోవిడ్ బారిన పడి ఆహారం దొరకక అందలేని వాళ్ళందరికీ ఆహారం అదేవిధంగా మందులు కూడా అది రెగ్యులర్ ప్రాసెస్గా కొనసాగుతూ ఉంది సో ఈ తరుణంలో ఆసక్తి గల యువత కూడా సహాయ ఫౌండేషన్లో చేరి తద్వారా సేవలు అందించాలని చెప్పేసి అదేవిధంగా దాతలు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది సో చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా చేసుకుంటా ముందుకు పోతున్నాం సో దాతలు కూడా తమ వంతు సహాయాన్ని అందిస్తే ఇంకా మంచి కార్యక్రమం చేసుకునేదానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నాను మీర్ రిజ్వాన్ సేవలు నిర్పమానమని చల్లపల్లి సర్పంచ్ కృష్ణకుమారి అన్నారు
రంజాన్ పర్వదినం పురస్కరించుకుని చల్లపల్లిలోని నిరుపేద ముస్లింలకు ముస్లిం మైనారిటీ సంఘ నాయకులు మీర్ రిజ్వాన్ 90,000 రూపాయలు విలువ కలిగిన రంజాన్ తోఫాను 150 కుటుంబాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ కృష్ణకుమారి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా నిరుపేదలను ఆదరించడంలో మీర్ రిజ్వాన్ తనవంతు సహాయం చేస్తున్నారని అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నిరుపేద ముస్లింలకు రంజాన్ తోఫాను అందించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో పవిత్రంగా ముస్లిం మైనారిటీ సోదరులు జరుపుకునే రంజాన్ పండుగకి ఈ ఉపవాస దీక్షలో అందరూ ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ పండుగకి రంజాన్ తోఫా కింద సోదరులు రిజ్వాన్ గారు కుటుంబంతో కలిసి ముస్లిం సోదరులందరికీ 150 కుటుంబాలకి రంజాన్ తోఫాను చేసి ఎంతైనా సంతోషించాల్సిన విషయం. మరి ఆయన మైనార్టీ సోదరులందరూ కూడా పండుగని సంతోషంగా జరుపుకోవాలని అందరి ఇళ్లలో ఆనందంగా ఈ పండుగ ఈ తోఫా తీసుకొని సుఖ సంతోషాలతో పండుగ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ వారి భార్య పిల్లల సమేతంగా చేసిన ఈ కార్యక్రమాన్ని ఎంతైనా అభినందించాల్సిన విషయం. ప్రశాంతం కూడా ఈ పవిత్రమైన మాసంలో మైనార్టీ సోదరులందరూ కూడా కరోనా గురించి వారి వారి మత ప్రవక్తల ద్వారా మసీదుల్లో ప్రార్థనలు చేస్తున్నారు. అందరూ కూడా ప్రజలందరూ సుఖశాంతంతో ఉండాలని అలాగే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండటానికి రిజ్వాన్ గారి కుటుంబం వారికి మైనార్టీ సోదరులకు ఇచ్చిన చేయూత ఎంతైనా అభినందించాల్సిన విషయం. వారి ఈ సందర్భంగా వారి కుటుంబానికి రిజ్వాన్ గారికి కూడా సెలవు రంజాన్ మాన్ మాసం సందర్భంగా మరి మేము ప్రతి సంవత్సరం నిరుపేద ముస్లింలకి రంజాన్ తోఫా కానుక మేము అందిస్తాం. మరి అలాగే ఈ సంవత్సరం కూడా 150 మంది కుటుంబాలకి మేము రంజాన్ తోఫా సుమారు 600 రూపాయలు విలువ చేసే తోఫాని బియ్యం సేమియ పంచదార కందిపప్పు నూనె తదితర నిత్యావసర వస్తువులు మేము అందజేశాం. అయితే మరి గత సంవత్సరం నుంచి కూడా మరి కరోనా కష్టకాలంలో మరి ఎంతోమంది నిరుపేద ముస్లింలు మరి పండుగలు చేసుకోవడానికి కానీ మరి ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మరి ఎంతో ఇబ్బంది పడుతున్నారు సంగతి అందరికీ తెలిసింది. ఇది మా ముస్లింలను ఒకటే కాదు మరి ప్రతి మతంలోనూ మరి ఇవాళ ఇట్లా జరుగుతుంది. అందుకే మా ముస్లింలకి అందులో పేద ముస్లింలకి మేము సుమారు 150 మందికి మరి రంజాన్ తోఫా అందజేయడం జరిగింది. కాబట్టి మేము ఈ పండుగని ముస్లిం సోదరులందరూ ఎంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మరి వచ్చే సంవత్సరం వరకు కూడా మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి సుఖశాంతులతో ఈ కరోనా మహమ్మారి మరి భారతదేశం నుంచి వెళ్ళిపోయి మరి వచ్చే సంవత్సరం రంజాన్ పండుగ ఇంతకన్నా ఎంతో సుఖ సంతోషాలతో. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి వారికి నివాళులర్పించారు. కాలజ్ఞాన ప్రబోధకర్త జగద్గురువు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 7వ అవతారం మనుములు మఠం 11వ పీఠాధిపతి శ్రీ వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామివారు శనివారం శివైక్యం చెందటంతో చల్లపల్లి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సంతాప కార్యక్రమం నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ కోశాధికారి కేసనకుర్తి శరత్బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర కార్యదర్శి నడకుదురు లీలా బ్రహ్మేంద్ర మాట్లాడుతూ 23వ ఏటనే పీఠాధిపత్యం స్వీకరించిన స్వామివారు 52 సంవత్సరాలుగా మఠాధిపతిగా కొనసాగారని వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రబోధించిన కాలజ్ఞానానికి నలుదిశలా ప్రచారం చేస్తారని తెలిపారు. చల్లపల్లిలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం స్వామివారి చేతుల మీదుగా జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు సమీరుపేట సాయిబాబు, పోతకమూరి ప్రసాద్ బాబు, విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు. వారు 23వ సంవత్సరంలోనే పీఠాధిపత్యం వహించి 53 సంవత్సరాల పాటు బ్రహ్మగారి పీఠాధిపతిగా కొనసాగారు. కాలజ్ఞాన ప్రవచనాలను ఆయన నడిచిలో వ్యాప్తి చేయడానికి ఎంతో కృషి చేశారు. వారు అలాగే సంకల్ప మండలేశ్వరామ సంఘం ఆధ్వర్యంలో నిర్మాణం దారించిపోయినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయాన్ని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసినటువంటి ఘనత స్వామివారి. స్వామివారు పీఠాధిపతిగా ఉన్న స్వామివారు ఇతర ప్రతిష్ఠలు చాలా అతిగా మాత్రమే వస్తూ ఉన్నారు. అయితే అప్పుడు మన సంఘ నాయకులు చీఫ్ కేసీఆర్ చంద్రబాబు గారు స్వామివారితో ఉన్నటువంటి సాన్నిధ్యం కారణంగా ఆ రోజుల్లో ఎలాగైనా స్వామివారిని తీసుకొచ్చి
బాధ్యత మీద కానీ కృషి చేయాలనేటువంటి సంకల్పంతో అప్పుడు మన పెద్దలందరూ కలిసి కృషి చేసి స్వామివారిని జగన్నాథ అమ్మవారిని తీసుకొచ్చి అప్పుడు విగ్రహం కృషి చేశారు. అలా స్వామివారిని చేతి మీదుగా కలిసి చేసుకోవడం దేవాలయంగా మన సభపతి దేవాలయం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఈరోజు స్వామివారు చివరించడం వల్ల కల్పన మన శివరామ సంఘం తప్ప ప్రజల